అందరికీ నమస్తే అండి. గుండుసూది అంటే పిన్, పిఐఎన్ఎన్, పొలిటికల్ ఇంటెలిజెన్స్ న్యూస్ నేరేటర్. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ అంశాలను సూటిగా, స్పష్టంగా, లోతుగా ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ఈ ఛానల్ పెట్టడం జరిగింది. దయచేసి వీడియోలు చివరి వరకు చూడండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో 10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్తే అండి. రాష్ట్రం మొత్తం మీద ఇప్పుడు అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం రాజకీయం రాష్ట్రం మొత్తం మీద ఆసక్తికరంగా మారింది. నిజానికి కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, అక్కడ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య జరిగే మాటల యుద్ధం కావచ్చు, ప్రచ్ఛన్న యుద్ధం కావచ్చు, రాజకీయ వైరం కావచ్చు, రాష్ట్రం మొత్తం ఆసక్తికరంగా ఎదురు చూస్తుంటుంది. రాష్ట్రం మొత్తం రాజకీయ ఆసక్తి నెలకొంటుంది. కృష్ణా జిల్లా మైలవరం, అలాగే ప్రకాశం జిల్లా చీరాల, అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, రాప్తాడు, ఇలా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గాల్లో అక్కడి నాయకుల మధ్య ఉన్న అంతరం వలన, రాజకీయ వైరం వలన రాష్ట్రం మొత్తం మీద ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు కృష్ణా జిల్లా మైలవరం చూసుకుంటే కొండపల్లి మైనింగ్ ప్రాంతంలో అక్రమాలు జరుగుతున్నాయని వీళ్ళు చేశారని వాళ్ళు, వాళ్ళు చేశారని వీళ్ళు, చివరికి అధికార పార్టీని ఎగ్గింది, ప్రతిపక్ష పార్టీల మీద కేసులు పెట్టింది. ఇప్పుడు అనంతపురం జిల్లా తాడిపత్రి చూసుకుంటే చాలా విడ్డూరంగా వెరైటీ రాజకీయం జరుగుతుంది. రాష్ట్రం మొత్తం మీద తాడిపత్రి ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఏంటంటే ఆ ఒక్క మున్సిపాలిటీ మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. అది కూడా పార్టీ బలం అనే కంటే అక్కడ స్థానిక బలం, స్థానిక నాయకుడి బలం, జేసీ ఫ్యామిలీ, జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ఉన్న బలం కారణంగా, ఆ మున్సిపల్ ఎన్నికలను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కారణంగా, అక్కడ కార్యకర్తలు కసిగా పనిచేసిన కారణంగా, జేసీ చరిష్మా, కార్యకర్తల కష్టం, తెలుగుదేశం పార్టీ కృషి, ఇదంతా వెరసి తాడిపత్రి మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. కానీ అధికార పార్టీ ప్రతిపక్షంగా ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళకే దిక్కు లేదు, వేధింపులు, కేసులు. ఇంకా ప్రతిపక్షంగా మున్సిపల్ చైర్మన్గా, సర్పంచ్గా గెలిచిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. సో ఆ రకంగానే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా గెలిచిన జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి అధికార పార్టీ చుక్కలు చూపిస్తుంది, అధికారులు కూడా చుక్కలు చూపిస్తున్నారు. నిన్న ఈరోజు జరిగిన ఇన్సిడెంట్లు కొన్ని చూసుకుంటే తాడిపత్రి రాజకీయం ఒకసారి మనం మొత్తం చూసుకోవచ్చు, రౌండ్ అప్ అంతా వచ్చేస్తుంది. నిన్న తాడిపత్రి మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల మీద సమీక్ష నిర్వహించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చూశారు, నిన్న మీన్స్ మొన్న. దానికి అదే సమయానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఉద్దేశపూర్వకంగానే కరోనాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏమండి, కరోనా వచ్చి దాదాపుగా సంవత్సరంన్నర అయితే ఇప్పుడు అవగాహన ర్యాలీ ఏంటండి, ఎంత విడ్డూరంగా ఉంది. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో అయినా అవగాహన ర్యాలీలు జరుగుతున్నాయో ఇప్పుడు, ఇంకా ప్రజలకు అవగాహన కల్పించడం ఏంటి కరోనా మీద, అది కేతిరెడ్డి పెద్దారెడ్డి గారికే తెలియాలి. ఆయన కరోనాపై అవగాహన ర్యాలీ పేరిట పట్టణంలో కొంచెం హడావుడి చేసి ర్యాలీ చేశారు. ఈ మున్సిపల్ అధికారులందరూ ఎమ్మెల్యే గారి ప్రోటోకాల్ కాబట్టి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళిపోయారు. సో చివరికి ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నిర్వహించిన సమీక్షా సమావేశానికి కమిషనర్ కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ ఎవరు హాజరు కాల. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ఆగ్రహం వచ్చింది, ప్రోటోకాల్ ప్రకారం మున్సిపల్ చైర్మన్ నిర్వహించే సమీక్షకు హాజరవ్వాలి కదా అని చెప్పి వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేసి, వాళ్ళు వస్తున్నప్పుడు వంగి వంగి దండాలు పెట్టి, వంగి వంగి నమస్కారాలు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. దాంతోపాటు ఆ రోజు మొన్న నైట్ అంతా అక్కడే ఉండి, నిన్న ఎర్లీ మార్నింగ్ లేచి అక్కడే కాలకృత్యాలు తీర్చుకొని, అక్కడే బ్రష్ చేసి, అక్కడే స్నానం చేసి, ఆ నెక్స్ట్ డే అధికారులు వచ్చినప్పుడు వాళ్ళకి మళ్ళీ వంగి వంగి నమస్కారాలు పెట్టి వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. అందరూ మిస్ అయ్యారు. మున్సిపల్ చైర్మన్ సమీక్ష సమావేశం పెట్టినప్పుడు ఎవరూ రాలేదు, సిబ్బంది అందరూ మిస్ అయ్యారు, కార్యాలయంలో లేరు అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు. పోలీసులు కూడా కేసు ఫిర్యాదు అందిందని చెప్పి ఫిర్యాదు స్వీకరించారు. అలా అంత విడ్డూరంగా మారింది. ఇటువైపేమో కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు, ఇటువైపు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, ఇద్దరి మధ్య కుటుంబ తగాదాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. పాత కక్షలు ఉన్నాయి, రాజకీయ కక్షలు ఉన్నాయి, కుటుంబ కక్షలు ఉన్నాయి. అవన్నీ వెరసి ఇప్పుడు ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలుగా అనేక మలుపులు, అనేక ట్విస్టులు జరుగుతున్నాయి. కానీ ఒకటి మాత్రం నిజం, స్థానిక బలం జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ఉన్నది అనేది మున్సిపల్ ఎన్నికలే నిరూపించాయి. అధికార పార్టీ బలం తోడుంది, అధికారుల బలం తోడుంది, పోలీసుల బలం తోడుంది, అన్నిటికీ మించి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఎమ్మెల్యేగా, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇన్ని బలాలు ఉన్నా సరే తాడిపత్రి మున్సిపాలిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది. దానికి కారణం ఏంటి, ఎమ్మెల్యే మీద అక్కడ వ్యతిరేకత ఉంది అని నిరూపించింది. దాంతోపాటు జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి స్థానికంగా బలం పెరిగింది అని నిరూపించారు వాటర్లో. అందులోకి ఆయన మీద కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం ఇవి కూడా కొంత సానుభూతినిచ్చాయి.
సో ఓవరాల్గా రాష్ట్రం మొత్తం మీద తాడిపత్రి పట్టణం ఇలా రాజకీయ మలుపులు తిరుగుతూ ఉంది. సో దీనికి అప్డేట్స్ మరిన్ని మనం చెప్పుకుందాం. ఇంకా ఈ 2-3 రోజుల్లో కూడా పోలీసులు కేసు నమోదు చేస్తారా లేదా, ఆయన అరెస్ట్ చేస్తారా లేదా, అధికారులు క్షమాపణ చెప్తారా లేదా, మున్సిపల్ చైర్మన్గా తనకున్న అధికారాలను ఆయన వాడుకొని అధికారులను ఏమన్నా సస్పెండ్ చేస్తారా లేదా, ఇవన్నీ ఆసక్తికర పరిణామాలే. సో ఏం జరగబోతుందని చూద్దాం, మరిన్ని చెప్పుకుందాం. ఇటువంటి వార్తలు విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సీరియస్ పొలిటికల్ టాపిక్స్ని కొంచెం సెటైరికల్గా కొంచెం ఫన్ జోడించి అందించడానికి ప్రయత్నిస్తున్న ఈ కొత్త ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్లు చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.